నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను హైటెక్ సిటీలోని టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ఉన్నాను. అసలు ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. సో లోపలికి వచ్చాను. నాతో పాటు ఉన్నారు ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందురు. డాక్టర్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అసలు రిహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏంటి, అందులో టెండర్ హ్యాండ్స్ కున్న ప్రత్యేకతలు ఏంటి? టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ కన్నా ముందు రిహాబిలిటేషన్ ఏంటంటే తెలుసుకుందాం. ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో యూజువల్గా అందరికీ కామన్గా రిహాబిలిటేషన్ అనే వర్డ్ రాగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే డిఅడిక్షన్ సెంటర్స్ వాళ్ళు కూడా, అంటే లైక్ ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళు, వేరే వేరే డిఫరెంట్ హ్యాబిచువల్ థింగ్స్ ఉంటాయి కదండి, వాటికి అలవాటు పడిన వాళ్ళు కూడా దాన్ని కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు. మన దాన్ని కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు. ఈ మనం చేసే రిహాబిలిటేషన్ సెంటర్లో మనం చేసే స్పెషాలిటీ ఏంటంటే, సింపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఒక బ్యాక్ పెయిన్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా, సాడీగా ఉన్నా, లేదంటే ఎక్కడ ఒకరు కింద పడి చిన్న జాయింట్ ఇంజురీ అవ్వండి, లేదంటే ఇంకేదన్నా దెబ్బ తగలడాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇంట్లో ఉండి తగ్గించుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తేనేమో ఎక్స్పెన్సెస్ ఎక్కువ, అవి తట్టుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ రిహాబ్ సెంటర్స్ ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఏంటంటే మరీ హై ఎక్స్పెన్సెస్ ఉండదు, మరీ ఇంట్లో ఉన్నట్టుగా ట్రీట్మెంట్ ఉండదు. ఇంట్లో ఉంటే మీరేం ట్రీట్మెంట్ అనేది అంత మీకు ఫోకస్డ్గా ఉండదు. సో ఇక్కడ హాస్పిటల్ ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది. హాస్పిటల్లో ఏదైతే మీరు ఎక్కడైతే ఏ డాక్టర్ ఫెసిలిటీస్ కన్సల్టేషన్స్ ఉంటాయో అవి కూడా మనం పెడతాము. అదే ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్కడ తగ్గకుండా వాళ్ళకు ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి మనం కూడా అదే పెడతాము. పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళు అఫోర్డబుల్గా భరించేట్టుగా ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటారు. 24 అవర్స్ ఉంటుంది, నర్సింగ్ కేర్ ఉంటుంది, డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, ఫుడ్ మనమే ప్రొవైడ్ చేస్తాము, రూము సింగిల్ రూమ్ ఉంటుంది వాళ్ళకు, దాంట్లో ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, వైఫై ఉంటుంది, మళ్ళీ పేషెంట్తో పాటు ఒక అటెండర్ బెడ్ కూడా ఉంటుంది. ఓకే, నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, మేజర్ సర్జరీస్ అవుతుంటాయి, న్యూరో సర్జరీ కానివ్వండి, తర్వాత పెరాసిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు సర్వీస్ ఇవ్వగలరా? యా, అదే దానికే మనకు రిహాబిలిటేషన్ అంటే, హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్స్ మెడికేషన్స్ ఏదైతే అయిపోద్దో దాని తర్వాత ఫర్దర్ రికవరీ ప్రాసెస్ ఏదో ఉంటుందో ఆ రికవరీ ప్రాసెస్ అంతా మన రిహాబిలిటేషన్ సెంటర్లోనే జరుగుతుంది. సో ఎలాంటి మేజర్ సర్జరీస్ కానీ ఏం చేసుకున్నా కూడా మీ దగ్గరకు వస్తే వాళ్ళు ఇంకా కంప్లీట్ క్యూర్ అయ్యే వరకు ఆ మెడిటేషన్ అది ఖచ్చితంగా టైం టు టైం ఇస్తారు, టైం టు టైం ఫుడ్ పెడతారు, కేర్ఫుల్గా చూసుకుంటారు, 24 అవర్స్ కేరింగ్ ఉంటుంది. అంతేనా? ఇవన్నీ రూమ్స్ కదండి? ఇవన్నీ రూమ్స్. ఇప్పుడు మీరు సింపుల్ ఒక రూమ్ చూడాలంటే కూడా ఇలా ఉంటాయండి రూమ్స్ అన్ని. ఓకే, దీంట్లో ఏంటంటే ఇది పేషెంట్, ఇప్పుడు పక్క రూమ్ లో పేషెంట్స్ ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఇప్పుడు నీకు కాలేజ్ చూపిస్తున్నాను. ఇది ఒక పేషెంట్ బెడ్ అండి, ఇది పేషెంట్, ఇది అటెండర్ బెడ్, టీవీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, వైఫై ఉంటుంది, ఎవ్రీథింగ్ హాస్పిటల్లో మనం ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తున్నామో అయ్యే ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. 24 అవర్స్ నర్సింగ్ కేర్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ కేర్ ఉంటుంది, అండ్ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అండ్ డిఎంఓ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ ఫిజియో అవసరం వాళ్ళకి ఫిజియో ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఫిజియో కూడా మనం 1-2 టైమ్స్ మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇలా ఏంటంటే ప్రతిదీ, హాస్పిటల్ అంటే హై ఎక్స్పెన్స్ కదండి, ఇది హాస్పిటల్స్ కా వెళ్తేనేమో భరించలేదు, ఇంట్లో ఉంటే ట్రీట్మెంట్ జరగదు. టైం టు టైం మెడిటేషన్ అవి కష్టం అవుతుంది, క్యూర్ అవ్వడానికి ఇంకెక్కువ టైం పడుతుంది. అవును, అంటే మీరు ఇంట్లో ఉంటే ఏంటంటే, ఇప్పుడు మనమైనా సరే ఇంట్లో ఉంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, సరే చూద్దాంలే, చేద్దాంలే, చేయించుకుందాంలే అనే దీంట్లో వెళ్ళిపోతాం. అదే ఇక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రాపర్ మెడికేషన్ ఉంటుంది, ప్రాపర్ నర్సింగ్ కేర్ ఉంటుంది, డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా దాని తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ సంబంధించినవి ఇప్పుడు మీరు ఈ రూముల్లో చూస్తారు. మనం ఏం చేస్తాం, సపోజ్ పెరాలసిస్ కేసే వచ్చింది, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తాం, బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడే రూమ్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, వాళ్ళకి ఏం చేస్తాం, ఇదంతా వాళ్ళకి సంబంధించింది. ఇది రిహాబిలిటేషన్ సెంటర్ అన్నమాట. ఇది ఓకే, ఇదేంటండి నాకు, ఇది అన్వేయింగ్ మిషన్ అంటాము. యాక్చువల్గా కింద మనకు ఒకటి ట్రెడ్మిల్ వస్తుంది, ఆ ట్రెడ్మిల్ పెట్టి ఇక్కడ గేట్ ట్రైనింగ్ చేస్తాం. ఎలాంటి వాళ్ళకి ఇది బాగా? పెరాలసిస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి ఇది. ఓకే, వాళ్ళకి ఇది గేట్ ట్రైనింగ్ లో చాలా హెల్ప్ అవుతాయి. అంటే ఎందుకంటే వాళ్ళు పెరాలసిస్ అటాక్ అయిన తర్వాత వితిన్ 15 డేస్ లో ఇవన్నీ స్టార్ట్ చేసేసుకుంటే వాళ్ళు చాలా రికవరీ ఉంటుంది. వాళ్ళు చూద్దాం, మనం వెళ్దాం, చేసుకుందాం, టైం ఉంది కదా అనే కాన్సెప్ట్లో పోతాం. ఎంత డిలే అవుతే పెరాలసిస్ కేసులో అంత ప్రాబ్లం ఎక్కువైపోతుంది, వాళ్ళకి రికవరీ కూడా అంత కష్టం అవుతుంది. సో పెరాలసిస్ వచ్చిన తర్వాత అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, మీలాంటి రిహాబిలిటేషన్ సెంటర్ వస్తే కేరింగ్ ఉంటుంది, త్వరగా వాళ్ళు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలరు. అంతేనా? డెఫినెట్లీ. వాళ్ళ గురించే ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ మీరు ఏది చూసినా కూడా ఇక్కడ ప్రతిదీ కూడా నాట్ ఓన్లీ
పెరాలసిస్ కేసెస్, ఇందాక చెప్పినట్టు జనరల్ కండిషన్స్ వాళ్ళు కూడా అంటే ఇంట్లో ఉండే వాళ్ళ కేర్ అనేది వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చారనుకోండి మనము కేర్ చేస్తాము, వాళ్ళు ఇక్కడ ఉంటున్నాము, ఎంత కొంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళకు కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళు కాన్సన్ట్రేషన్తో చేయించుకుంటారు. అదే ఇంట్లో ఉంటే అది అవ్వదు. ఇంకోటి ఏజ్డ్ పర్సన్స్ కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని విధంగా ఉంటారు, సో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు బిజీ పనుల్లో వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళను కూడా మీ దగ్గర ఉంచొచ్చా, మీరు కేర్ఫుల్ గా చూసుకుంటారు? అది మెడికల్ టర్మాలజీలో మనం జిరియాట్రిక్ కేర్ అంటాం. దాన్ని డెఫినెట్లీ మీరు అన్నది 100% ఇంట్లో వాళ్ళతో అవ్వదు. మనం దాని గురించి రియాలిటీ సెంటర్స్ ఉన్నవి, వీటిల్లో మనము దానికి 100% మీరు ఏదైతే ఆ డౌట్ ఉందో 100% ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంట్లో ఏ విధంగా చూసుకుంటారో మన వాళ్ళు కూడా మా టీం కూడా అంతే పద్ధతిగా అంతే ట్రీట్మెంట్, ఒకవేళ ఎమర్జెన్సీలో కూడా వాళ్ళకి ఏదైనా అవసరమైతే కూడా డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే రిహాబిలిటేషన్ అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే ఏదో పెద్ద ఊహించుకుంటారు, కానీ ఏది చిన్న ప్రాబ్లం ఉన్నా నీకు ఇంట్లో ఉన్నప్పుడు టైం ఉండదు, ఒక్కసారి వెళ్ళాలన్నా ఎవరైనా తీసుకెళ్ళాలంటే కూడా తీసుకెళ్ళలేదు, అటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఉండి కూడా చిన్న ప్రాబ్లం, లైక్ ఎలా అంటే ఫుట్ అల్సర్స్ కూడా కొందరు అవుతూ ఉంటాయి, కాళ్ళ నొప్పులు అవ్వటము, లేకపోతే చిన్న పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ, ఒక నీ సర్జరీ అయిందనుకోండి, ఇంట్లో ఉండి రికవరీ ప్రోగ్రామ్ అనేది చాలా నెగ్లిజిబుల్ అవుతుంది. అదే ఇక్కడ ఉండి చేయించుకున్నారనుకోండి, మేము 2 times ఫిజియోస్ పెడతాము, ట్రీట్మెంట్ ఇస్తాము, ఎట్ ద సేమ్ టైం స్ట్రెంథనింగ్ చేస్తాము, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలో అదంతా ఇటువంటి మెషిన్స్ పెట్టి గే ట్రైనింగ్ చేసి, ఇలాంటి ప్యాలర్ బార్ ఉంటుంది, ఈ ప్యాలర్ బార్ అంటారు దీన్ని, దీని మీద కూడా గే ట్రైనింగ్ చేసి వాళ్ళకి ఏ విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేసి వాళ్ళల్లో మళ్ళీ నేను నడవగలుగుతాను, మళ్ళీ నేను ఇంటికి, ఓల్డ్ ఏజ్ అంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేయాలి, చూసుకోవాలి కదండి తప్పదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏ విధంగా వాళ్ళు ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతారో మన దగ్గరకు వస్తే కూడా అంతే కంఫర్టబుల్ ఫీల్ అవుతానే మన దగ్గర సస్టైన్ అవుతారు, ఉండగలుగుతారు. లేదంటే వాళ్ళు 3 days ఆర్ 4 days వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్ళిపోతారు. ఆ విధంగా మన దగ్గర ఉండదండి, కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు అన్నట్టు ఏ విధంగా చూసుకుంటామో వాళ్ళకు కూడా అంతే కేర్గా మనం చూసుకుంటాం. సో ఇంకా మీ దగ్గర ఎలాంటి మెషిన్స్ ఉన్నాయి? చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది, ఇది దీన్ని ప్యాలర్ బార్ అంటాము, ఇది కూడా గే ట్రైనింగ్లలో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు అదేంటంటే కొంచెం స్పీడ్ వాక్ లాగా అది యూజ్ అవుతుంది అన్వయింగ్ మిషన్. ఇది ప్యాలర్ బార్ ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్ వాక్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి మాత్రం ఇది గే ట్రైనింగ్ మన క్వార్టర్సెప్స్ టేబుల్ అంటాము, ఇది మజిల్ స్ట్రెంగ్ పెంచడం, ఇది పెరాలసిస్ వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎనీ సర్జరీ తర్వాత వాళ్ళు త్వరగా క్యూర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్ కి తీసుకొస్తే వాళ్ళని త్వరగా రికవరీ చేయగలరు. మేజర్ సర్జరీస్ అయినా ఎనీ సర్జరీ అయినా ఏదైనా పెయిన్స్ తో ఇబ్బంది పడుతున్నా ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళు త్వరగా క్యూర్ అవుతారు, పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి పెద్దవాళ్ళని అయితే చూసుకోలేని పొజిషన్లో పిల్లలు ఉన్నప్పుడు, వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళని కూడా చాలా కేర్ఫుల్గా మీరు చూసుకుంటారు, అంతేనా? చిన్నపిల్లల్ని చూసుకుంటే చూసుకుంటాం. ఎందుకు ఆ మాట ప్రతిసారి చెప్తున్నా అంటే వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా చిన్నపిల్లల మాదిరిగానే తయారైపోతారు. వాళ్ళు కూడా చిన్నగా అన్నీ చూసుకోవాలి, మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్, లంచ్, దీంతోపాటు టైం మెడిసిన్స్ ఇవ్వడం కూడా మన నర్సింగ్ స్టాఫ్ అప్ టు డేట్. మళ్ళీ ఇంకోటి వైటల్స్ కూడా ఎప్పటికప్పుడు మా దగ్గర కేస్ షీట్ ఉంటుందండి, ఆ షీట్లో ఎప్పటికప్పుడు ఎవ్రీ అవర్కి ఒకసారి బీపీ ఎంత ఉంది, ఏదైనా షుగర్ లెవెల్స్ ఏమైనా పెరిగినాయా, ఈ వైటల్స్ ఎలా ఉన్నాయి, అంటే పల్స్ ఏమైనా పెరుగుతుంది తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉంది, అవన్నీ ఎప్పటికప్పుడు రికార్డ్ ఆన్ రికార్డ్గా మేము చేసుకుంటూ ఉంటాము. ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి ఇమీడియట్గా వాళ్ళ అటెండర్కి ఇన్ఫార్మ్ చేస్తాము, లేదంటే వాళ్ళ రిలేషన్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము, చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంది, మరి ఇంకా ఫర్దర్గా ఇంకా హై ఎండ్ ట్రీట్మెంట్ మీరు వెళ్తారా, లేకపోతే హై ఎండ్ ఇంకేమైనా డాక్టర్ని కలుస్తారా, లేకపోతే మీ ఫ్యామిలీ రిలేషన్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారంటే మేము పంపించేస్తాం. మా దగ్గర ఉన్న డాక్టర్ కన్సల్టేషన్ అవుతారు, ఇన్ కేసు కొంత సాటిస్ఫై అవ్వను వాళ్ళ గురించి ఆ మాట చెప్తున్నాను. సాటిస్ఫై అయిపోయారు, మనం చేంజ్ చేస్తున్నాం, మెడిసిన్ బాగానే ఉంది అనుకుంటే దే విల్ కంటిన్యూ. చూస్తారు కదా, ఎనీ సర్జరీ ఏ సర్జరీ తర్వాత అయినా వాళ్ళు క్యూర్ కావడానికి కొంత టైం పడుతుంది. ఇంకా వెంటనే రికవరీ కావాలంటే ఎట్లాగూ ఇళ్లలో ఆ పేషెంట్స్ని పెట్టుకొని వాళ్ళకు సపర్యలు చేసి టైం టు టైం మెడిటేషన్ ఇవ్వడం అనేది అందరికీ సాధ్యం కాని పని. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో వాళ్ళకు మంచి క్యూర్ ఉంటుంది, రికవరీ పర్సెంట్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్ నవీన్ ఇందూరు చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మిగతా ఏ స్టేట్ నుంచైనా ఇక్కడికి తీసుకువస్తే వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయని డాక్టర్ నవీన్ ఇందూరు చెప్తున్నారు. మీరు కనుక ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.